36 సూత్రం మాత్రం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, ఇది చెప్పుకున్నాం. ఈ సూత్రం సత్వపురుషయో రత్యంతాసంకీర్ణయో ప్రత్యయా విశేషో భోగః పరార్థత్వాత్ స్వార్థ సంయమాత్ పురుష జ్ఞానం. సత్వపురుషయో అత్యంత అసంకీర్ణయో ప్రత్యయ అవిశేష భోగ పరార్థత్వాత్ స్వార్థ సంయమాత్ పురుష జ్ఞానం. అలా తెలుసుకోవాలి. సత్వపురుషయో అత్యంతాసంకీర్ణయో ప్రత్యయ అవిశేషో భోగ పరార్థత్వాత్ స్వార్థ సంయమాత్ పురుష జ్ఞానం. పురుష జ్ఞానం అనేది ఎలా వస్తుంది? పురుష జ్ఞానం అంటే పురుషుడనగా ఎవడో తెలియటం. దూరం తెలిసినవన్నీ ఒక హేతు, ఇది ఒకటి ఒక హేతు. పురుషుడనగా తెలియటం అంటే ఏమిటి? ప్రతి వాళ్ళలోనూ నేననే మాటకి నిజమైనటువంటి అర్థం ఏమిటో తెలియటం. దీన్నే ఆత్మజ్ఞానం అంటారు. ఆత్మ ఎన్ని పొరల్లో ఉంది లోపల? సరపురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు అనేటువంటి మూడు పొరల్లో ఉంది. అంటే ఏమిటి? మారుతున్నటువంటి వాడు అంటే శరీర ద్రవ్యము, ధాతువులు, మనస్సు, ఇంద్రియములు, బుద్ధి, ఇవన్నీ కలిసి సరపురుషుడు అంటారు. మారనివాడు ఏమంటారు? ఆత్మ అంటారు. ఈ ఆత్మలన్నీ దేని ఎంత ఉన్నాయో ఏ చోట్లో, అలాంటి వాడు పురుషోత్తముడు అంటే అంతర్యామి. మారుతున్నవాడు, మారని వాడు, వీళ్ళిద్దరూ ఎవడి ఎంత ఉన్నారో వాడు అంతర్యామి. ఈ మూడు స్థితులలో పురుషుడు ఉన్నాడు. అందులో మొదటివాడి వంక చూస్తూ ఉంటే ఉన్నటువంటి పురుషుడు సంసారబద్ధుడైనటువంటి వాడు. అంటే మూడు పురుషుల్లో క్షరపురుషుడు వంక చూస్తూ ఉన్నారనుకోండి, మనం జీవితంలో శరీరం ఎరుగుదాం, ఇంద్రియాలు ఎరుగుదాం, బుద్ధి ఎరుగుదాం, మనస్సు ఎరుగుదాం, ఆ పైరు ఎరగం. అప్పుడు మనం జీవిస్తున్న జీవితాన్ని ఏమంటారు? సంసారబద్ధమైన జీవితము, క్షరపురుషుడుగా బతుకుతున్నాం. అలా కాకుండా దాని పైన ఉన్నటువంటిది బుద్ధిగమ్యమైనటువంటిది, ఆత్మశబ్దవాచ్యమైనటువంటిది, స్వయం ప్రకాశమైనటువంటిది, ఇందాక నుంచి వర్ణిస్తున్నటువంటిది ఈశ్వర శబ్దవాచ్యమైనటువంటిది వెలుగు, అది ఉన్నట్టు మనకు కొంచెం తెలిసింది అనుకోండి. అది అనుభవించడం కొద్దో గొప్ప మొదలెట్టాం అనుకోండి, అబ్బా ఎంత సుఖంగా ఉన్నది అనుభవిస్తూ ఉంటే అనేది తెలుస్తుంది అనుకోండి. సుఖం అత్యంతికం యత్తద్బుద్ధిగ్రాహ్యమదీంద్రియం, భగవద్గీతలో చెప్పాడు. నిజమైన సుఖస్పర్శ అనేది అప్పుడు ఉంటుంది. ఇంకొకటి అనుభవిస్తూ ఉంటే వాడికి మీకు కలిసి ఆ సుఖస్పర్శ ఉంటుంది. 10 మంది ప్రపంచంలో అనుభవిస్తూ ఉంటే 10 మందికి కలిసి ఉంటుంది అదే సుఖస్పర్శ. కొన్ని కోటానుకోట్లు ఆత్మజ్ఞానం గల వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళందరికీ కలిసి ఒకే సుఖస్పర్శ ఉంటుంది. వాళ్లలో ఎవరైనా సాన్నిధ్యం కనుక మనకు లభించినట్లయితే వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు అమ్మా ఇదేదో మనం ఎరుగున్నటువంటి సుఖం ఇది, స్పర్శ శరీర స్పర్శతో సంబంధం లేనటువంటి ఒకనొక స్పర్శ మనం అనుభవిస్తాం వాళ్ళతో, దాన్ని ఆత్మజ్ఞానము అని అంటాం. ఆ ఆత్మజ్ఞానము అది బోధపడ్డ తర్వాత ఇంకా తర్వాత భక్తి స్వరూపము, ప్రేమ స్వరూపము, పరమ ప్రేమ స్వరూపము అయినటువంటిది, నిరంతరం ప్రేమమయులై మీరు జీవించున్నటువంటి పద్ధతి ఉండేటువంటిది ఒకటి ఉన్నది, దాన్ని ఏమనంటారు? పరమ ప్రేమ స్వరూపం అంటారు. అది వస్తే అసలైనటువంటి పరమ పురుష జ్ఞానము లేక అంతర్యామ జ్ఞానము వస్తుంది. అంటే కేవలం ప్రేమమయ జగత్తులో మీరు ఉంటారు, మిగతా వాళ్ళు కనిపించేటువంటి వాళ్ళందరూ కూడా ప్రేమమయ జగత్తులోనే ఉంటారు. వాళ్ళు చేసేటువంటి పొరపాట్లు కానీ, లోపాలు కానీ, వాళ్ళు మనని తిట్టేటువంటి తిట్లు కానీ, మనని పొగిడే పొగడతలు కానీ వాళ్లకు సంబంధించినవి కానీ మనకు సంబంధించినవి కావు కనుక మనకు వాళ్ళ వాళ్లతో ఎంతవరకు సంబంధం, వాళ్ళకి మనం ఏం చేయగలమో అంతవరకే సంబంధం మంచి అంత అదొక్కటే మిగులుతుంది చివరికి.
దానికోసమే వెతుక్కుంటూ వెళుతూ ఉంటారు ప్రపంచంలో. దాని పేరు పురుష దర్శనం అంటారు, పురుష జ్ఞానం. పురుష జ్ఞానం కలుగుతుంది. కలగాలంటే ఏం జరగాలి? పరార్థత్వాత్ స్వార్థ సంయమాత్. ఇది రేపు చెప్పుకుందాం. కదిలించితే కనీసం స్థూలంగా చెప్పుకునేందుకైనా సరే 20 నిమిషాలు పడుతుంది. అది తత్వానికి పురుషుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం తెలియాలి. తత్వం అంటే ఏమిటి? అస్తిత్వం, జీవితం, మనం బతికున్నాం అనేటువంటిది. బతికున్నాం అన్నదానికి ప్రజ్ఞ. పురుషుడు అనేటువంటి వాడికి ఉన్న సంబంధం ఏమిటి? మనం మేలుకుంటే బతుకున్నాం అని అనిపిస్తుంది, కానీ పురుషుడితో సంబంధం అనేది అభ్యాసం లేకుండా బతుకుంటే దేని ఎందు బతుకుంటాం? మన పని ఎందో, ఉద్యోగమునందో, వ్యవహారమునందో, వ్యాపారమునందో, సినిమా ఎందో, బజారుకి ఎందో, దాంట్లో దేనో ఒకదాని ఎందు, అంటే మనం తప్ప ఇంకొక దాని ఎందు బతుకుంటాం. అంతే కదా. అట్లా కాకుండా తన ఎందు బ్రతికి ఉంటాం అనేటువంటి స్థితికి వీడు వస్తున్నాడు. అప్పుడు ఆత్మజ్ఞానం దగ్గరికి వస్తాడు. అది బతికి ఉండటానికి తత్వం అనేటువంటి పురుషుడికి ఉన్నటువంటి సంబంధం. అంటే ఆత్మకి బతికి ఉండటానికి సంబంధం ఏంటండి? ఆత్మ బతికి ఉంటానంటే ఉండదు, చచ్చిపోవటం ఉండదు, పుట్టడం ఉండదు, డబ్బాలో సీసాలో ఉన్నటువంటి తోటికి పగిలిపోవటం ఉండదు, సీసా ఆకారం ఉండదు. తోటులో సీసా ఉన్నది కనుక సీసాలో తోటు ఉంది, కానీ సీసాకు వచ్చేటువంటి స్థితిగతులతో ఆ సో అందులో ఉన్న చోటుకి ఏమీ సంబంధం లేదు. అలాగే మనకి మనకు ఉన్నటువంటి ఈ మన శరీరము, ఇంద్రియాలు, మనోబుద్ధి, అహంకారాలు, మన ఐడియల్స్, మనకు ఉన్నటువంటి ఎమోషన్స్, మన జీవితంలో నమ్మినటువంటి నమ్మకాలు, మన ఆదర్శాలు, ఆశయాలు, మనం వర్ధిల్లాలి, నశించాలి అని పెట్టేటువంటి వెర్రి కేకలు, ఈ మొదలైనటువంటివన్నీ మనం కాదు అని తెలుస్తుంది. ఏమండి, నీళ్లలో తేలుతూ ఉన్నటువంటి మంచుగడ్డలన్నీ కూడాను నీళ్లు స్థితి కాదు, మంచుగడ్డల స్థితి. అది కూడా నీళ్ళు అయిన తర్వాత నీళ్లు. అలాగా మనం కానటువంటి భాగాన్ని మనంగా జీవిస్తూ ఉన్నాము. అదంతా క్రమంగా కరిగిపోయిన తర్వాత తత్వానికి పురుషులకి, పురుషుడికి మధ్యన ఉన్నటువంటి సంబంధం మీద సంయమం చేయటం చేతనవుతుంది. రేపు చెప్పుకుందాం దాని సంగతి.